సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క మానవతావాదులు ప్రతి ఒక్కరు కూడా రక్తం మరుగుతున్నట్టుగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి సంఘటన. ఇక్కడ రాష్ట్రాయి నుంచి కూడా అనేక మంది మానవతావాదులు ప్రతి ఒక్క ఉద్యమకారులు కూడా రావడం జరిగింది. అందులో ఆగ్నూరి మురళీ సార్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే గత 4 నెలల క్రమంలోనే నల్గొండ జిల్లాలో ఏదైతే ఉమ్మడి నల్గొండలో కుప్పోలిసి తర్వాత నెక్స్ట్ అంటే మహిళపైన మైనర్ బాలిక పైన జరిగిన తర్వాత ఇంకొక సంఘటన ఈరోజు సూర్యాపేట జిల్లా ఆత్మకూరేశ్ మండలంలో జరిగింది. అసలు ఈ అంశాన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారో వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఆత్మకూరేశ్ మండలంలో ఏదైతే జరిగిందో అంటే అతి దారుణంగా తాను ఇప్పటికీ కూడా అనేక మంది మభ్య పెట్టడానికి కూడా అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, అయినా కూడా మీరు వచ్చినా కూడా సేమ్ అదే వాయిస్ నిన్న ఏదైతే చెప్పిండో బలంగా వినిపిస్తూ ఉన్నాడు. సమాజం అంతా కూడా ఈరోజు తన వైపు నిలబడడానికి ఉండడానికి మీరే ఏ రకంగా ఆలోచిస్తూ ఉన్నారు? సమాజంలో మార్పు రావాల్సినటువంటి అంశాలు ఏంటి సార్? అంటే ఇప్పుడు మనము వీటిని చూసినట్లయితే క్లియర్గా చెప్తున్నారండి, అంటే అతన్ని దుర్మార్గంగా కొట్టడమే కాకుండా సో బాగా కొడుతున్నప్పుడు ఆ ప్యాంటునే మూత్రం పోసుకుంటే ఆ మూత్రాన్నే మళ్ళీ అతనితో నాకించారు పోలీస్ వాళ్ళు. సో అతనితోనే ఆ ప్యాంటుతో క్లీన్ చేయించారు. సో 1 గంట 2 గంటలు చాలా కిరాతకంగా కూడా ఆయన టార్చర్ చేశారు. అంటే 2021లో ఇలాంటి సభ్య సమాజంలో ఇలాంటి దారుణాలు జరగడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మరి పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళకి సరైన శిక్షణ ఇవ్వడం లేదా, లేకపోతే ఈ పోలీసులు ఇంత కిరాతంగా మారడానికి ఏంటి కారణాలు అనేది మరి ప్రభుత్వం ఒక కమిటీ వేసి దీని మీద కూలంకషంగా ఒక చర్చ లాంటి పెట్టి దానికి అనుగుణంగా మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ మధ్య కాలంలోనే మనం ఇదే జిల్లాలో మనం అడ్డగోడూరు పోలీస్ స్టేషన్ కింద అంటే పక్క జిల్లా అడ్డగోడూరు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా దారుణంగా మరియమ్మని కొట్టి చంపేస్తే ఇప్పటివరకు పోలీసులను అరెస్ట్ చేయలేదు. పోలీసుల మీద చర్చ మామూలు డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్నారు, కానీ పోలీసులని మన మామూలు అంత మర్డర్ చేసినందుకు వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలి, అందుకనే పోలీసులకి ఇంకేం భయం లేకుండా అయిపోయింది. సో ఇప్పుడు ఇంత దుర్మార్గం కొడితే కూడా ఈరోజు కూడా ఇప్పటికీ ఇంకా ఎఫ్ఐఆర్ బుక్ కాలేదు. సో అతను ఎస్టీ లంబాడి కులానికి చెందినటువంటి వ్యక్తి, అంటే ఒక ఎస్సీ ఎస్టీ చట్టం ఒక అట్రాసిటీస్ అనే చట్టం ఒకటి ఉంది. అంటే మామూలుగా వాళ్ళకంటే కూడా బికాజ్ ఎస్సీ ఎస్టీలు చాలా వల్నరబుల్ కాబట్టి వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి పార్లమెంట్ చట్టం చేసింది. అంటే ఆ చట్టం మీద కూడా గౌరవం లేదు. సో వాళ్ళని అరెస్ట్ చేయలేదు, కనీసం ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. అది జరిగి ఇప్పటికే 2 గంటలు పూర్తయింది. సో ఇప్పటికీ కూడా ఇతని మీద ఇంకా ఎఫ్ఐఆర్ బుక్ చేశారట. అంటే మేబీ అది ఆ దొంగతనం మరి ఈ మధ్యన జైభీం సినిమా చూసాం, ఆ జైభీం సినిమాలో దొంగతనం చేయలేదని స్పష్టంగా అది క్లియర్ అయింది. అంటే ఆ కేసులో 1995లో జరిగిన కేసులో, అంటే ఈ సినిమా చూసినందుకు ఇంత చర్చ జరుగుతుంటే కూడా పోలీసు వాళ్ళు మళ్ళీ అలాంటి అనుమానాలతోని ఇంత దారుణంగా చిత్ర హింసలు పెట్టడం అనేది మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆమోదించడానికి లేదు. సో తక్షణమే మేము సోషల్ డెమోక్రటిక్ ఫోరం నుంచి మేము అందరం రావడం జరిగింది. డాక్టర్ గోపినాథు, జాన్సీ గారు, నేను ఇంకో కొంతమంది వచ్చాము హైదరాబాద్ నుంచి. సో సెక్షన్ 331 అనేది చాలా క్లియర్గా ఉంది. సో దాని ద్వారా ఐపీసీ సెక్షన్ 331 అనేది ఉపయోగించాలి. తక్షణమే ఎస్ఐని మిగతా 3 పోలీసులను ఎవరైతే కొట్టారో వాళ్ళందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలి. అట్లాగే ఎస్సీ ఎస్టీ అట్టాటిస్ యాక్ట్ ద్వారా రావాల్సినటువంటి బెనిఫిట్ అన్నీ కూడా గవర్నమెంట్ ఇవ్వాలి. సో దానికి సంబంధించినటువంటి చర్యలన్నీ తీసుకోవాలి. సో తక్షణమే గవర్నమెంట్ డీజీపీని పంపాలి ఇక్కడికి. సో అలాగే కలెక్టర్ని పంపాలి. సో అలాగే మంత్రి గారు రావాలి. సో వారికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలి. సో వాళ్ళకి రిలీఫ్ మెజర్మెంట్స్ కూడా తీసుకొని సో పోలీసు వాళ్ళని తక్షణమే పని చేయాలని, తక్షణమే అరెస్ట్ చేయాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి అంటే పేద వర్గాలు కాబట్టి ఏమవుతుందంటే కొంతవరకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అయినా కూడా వీళ్ళు ధైర్యంగా ఉన్నారు. సమాజం నుంచి ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నారు సార్? ఎందుకంటే అనేకమైనటువంటి అంశాలు చూసి ఇప్పుడు మనకి పక్కనే ఉన్నారు మనకి పేషెంట్. సో ఎంత క్లియర్గా అంటే విక్టిమ్ ఉన్నారు ఆయన, ఆయన ఇప్పటికీ చెప్తున్నారు అంటే ధైర్యంగా నాతో మూత్రం నాకించారు, నన్ను భయంకరంగా చిత్రంశ పెట్టారు. అది క్లియర్ కానీ ఎవిడెన్స్ కనబడుతుంది కదా. అంటే మరి ప్రభుత్వానికి కనబడటం లేదా, ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోదు ఇది? అంటే ఎస్పీ కూడా రావాలి కదా యాక్చువల్గా. ఇంత బుల్లి జిల్లా, చిన్న చిన్న జిల్లాలు ఎస్పీకి అంత పెద్ద పనే ఉంటుందండి. ఈవెన్ కలెక్టర్ కూడా రావాలి కదా, చూడాలి కదా. అంటే ఒక ట్రైబల్కి జరిగితే అన్యాయం జరిగితే అసలు ఏమాత్రమో ఎవరికి కూడా భయం పక్కన పెడితే కనీసం జాలితో అన్నా కానీ ఒక మానవతమైన ఉండాలి కదా ఆఫీసర్లకి. సో రాకపోవడం అన్యాయం కదా ఇది. అయితే పోలీసులు విచారణకు తీసుకుపోయిన సమయంలో అతను ఎందుకంటే ఒక బెల్ట్ షాప్లో దొంగతనం సంబంధించి తీసుకుపోయినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అతను కూడా వేరే సభ్యులు కూడా చెప్పారు.
అసలు ఆ బెల్ట్ షాపుల వల్ల ఇలాంటి అక్రమాలు అసలు పోలీసులు ఏ విధంగా మద్దతిస్తా ఉన్నారు మహిళా సంఘాలు గాని ఎక్కడైనా ఉద్యమం చేయడానికి బయటికి వస్తే వాళ్ళ మీదనే అక్రమంగా కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు సార్ అసలు బెల్ట్ షాపులు కూడా ఇల్లీగల్ అండి అది సో అది దానికి ఒక ఒక జీవో లేదు ఒక సర్క్యులర్ లేదు అది ఎంత ఇల్లీగల్ అంటే గవర్నమెంట్ కళ్ళు మూసుకొని దగ్గరగా సుమారుగా 15,000 బెల్ట్ షాపులు ఉన్నాయి సో తద్వారా అసలు ఇల్లీగల్ బిజినెస్ జరుగుతుంది సో దాని ద్వారా గవర్నమెంట్ అందరిని తాగించడానికి ప్రయత్నం చేస్తుంది సో అవే ఇల్లీగల్ అంటే దానికి సంబంధించి కేసులు పెట్టడము దానికి సంబంధించి చిత్రహింసలు చేయడం అనేది చాలా దారుణము మేమందరము ఆ ఎస్డిఎఫ్గా సో ప్రొఫెసర్ సూరపల్లి శ్వేత గారు కూడా వచ్చారు ఎస్డిఎఫ్ నుంచి హైదరాబాద్ నుండి సో మేమందరం డిమాండ్ చేసేది ఏంటంటే ఒక సోషల్ యాక్టివిస్ట్ ద్వారా సో సామాజిక శాస్త్రవేత్తల్ని అట్లాగే కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ని జడ్జిని అందరితోనే ఒక కమిటీ పెట్టి వాళ్ళందరినీ కూడా ఈ రీఫార్మ్స్ మీద అసలు పోలీసు వాళ్ళ యొక్క ఇలాంటి ఒక కిరాతకమైన మైండ్ ఎందుకు ఈ రకంగా వాళ్ళు తయారవుతున్నారు సో ఎందుకు ఈ రకంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు అనే దాని మీద సో కూలంకషంగా ఒక 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 కమిటీ ఫామ్ చేసి సో దానికి సంబంధించినటువంటి ఈ పోలీస్ బిహేవియర్ని కూడా స్టడీ చేసి సో తద్వారా వచ్చే వాటి ద్వారా ఒక రిఫార్మ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి ఈరోజు సో లేకపోతే అంటే పోలీసుల మీద తక్షణమే చర్య లేకపోతే సో పోలీసులు కూడా భయపడరు అంటే ఇదంతా ఏదో గ్రాంటెడ్ అన్నట్టుగా వాళ్ళు తప్పులు చేయడానికి అవకాశం ఉంది ఇంకా కూడా సో దీని అంటే ప్రభుత్వం తీసుకునే చర్యల మీదనే ఆధారపడి ఉంటుంది అట్లాగే తక్షణమైన చర్యలు కాకుండా లాంగ్ టర్మ్లో కూడా అసలు ఇలా పోలీసు వాళ్ళు బిహేవ్ చేయకుండా ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు ఒక 10 గైడ్లైన్స్ క్లియర్గా ఇచ్చింది అంటే ఉదాహరణకి ఇలాంటి కేసులో కానీ ఏకస్ ఎవరిని అరెస్ట్ చేసినా కానీ ఒక పోలీసు డైరీ రాయాలి పోలీసు మెమో రాయాలి సో ఆ విక్టిమ్కి సంబంధించి ఎవరైతే అరెస్ట్ చేశారో వారికి సంబంధించినటువంటి ఒక చుట్టాన్ని మనిషిని అక్కడే పెట్టుకోవాలి పోలీస్ స్టేషన్లో పెట్టుకోవాలి సో చక్కగా సీసీ కెమెరాలు పెట్టాలి అని అన్నీ చెప్పారు ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడికి వెళ్తే సీసీ కెమెరాలు ఉన్నాయి అని చెప్తారు అవి పనిచేయవు సో ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ 500 కోట్లు పెట్టి ఒక పెద్ద అక్కడ ఒక మానిటరింగ్ అని ఒక పెద్ద టవర్ కట్టింది బంజరాజ్లో మరి ఇప్పుడు ఆ టవర్కి మరి ఈ సీసీ కెమెరాలు అనుసంధానం అయి ఉన్నాయా ఉంటే తక్షణమే తెలిసి ఉండాలి కదా అందరూ కూడా ప్రపంచం అంతా కూడా సో ముఖ్యమంత్రి ఆ సీసీ కెమెరా తెచ్చుకొని చూడాలి కదా మరి అది ఇప్పుడు అనుసంధానం అయి ఉండదు మరి అంత 500 కోట్లు పెట్టారు ఎందుకు మనకు అది కట్టారు ఆ టవర్స్ ఎందుకు కట్టారు సో ఇవన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించి ఆ సీసీ కెమెరాలను అనుసంధానం చేసి దాన్ని పబ్లిక్ డొమైన్లో పెడితే తప్ప సో పోలీసు వాళ్ళు అలర్ట్ కారు సో ఇవన్నీ చేయాల్సినవి ఉన్నాయి మరి చాలా ఉన్నాయి మరి ముఖ్యమంత్రి గారికి టైం లేదా హోంమంత్రి గారికి టైం లేదా డీజీపీ గారికి టైం లేదా లేకపోతే అసలు పేదవాళ్ళకు సంబంధించిన ప్రాణాలు లెక్కలోకి లేదా అనేది మనమందరము ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా కూడా డాక్టర్ గోపినాథ్ గారు ఈ కేసులో చాలా క్లియర్గా మనకి అబ్బాయి విక్టిమ్ చెప్పడం కానీ లేదంటే వాళ్ళ బ్రదర్స్ చెప్పడం కానీ విషయాలు చూస్తే పిల్లవాడి యొక్క కాళ్ళు కూడా కదలట్లేదు ఇప్పుడు ఈ పరిస్థితులలో వాస్తవంగా పోలీసులకున్న రైట్ ఏమిటి అసలు ఒక వ్యక్తి దొంగతనమే జరిగింది లేకుంటే ఒక మర్డరే జరిగింది వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చే రైట్ వాళ్ళకి లేదు పనిష్మెంట్ ఇవ్వాల్సింది కోర్ట్స్ పోలీసులు ఎట్లా పనిష్మెంట్ ఇస్తారు పోలీసు యొక్క యాక్టివిటీ ఏదైతే ఉందో ఇది చాలా యాంటీ హ్యూమన్గా మానవతకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక కార్యక్రమాలు ఇవి మొన్న ఇక్కడ మరియమ్మకు జరిగింది మరియమ్మని తనినందువలనే కొట్టినందువలనే మరియమ్మ చనిపోయింది ఆ కేసు ఇంకా సెటిల్ కూడా కాలేదు ఆ కేసులో మర్డర్ ఎవరైతే మర్డర్ చేశారో వాళ్ళ మీద మర్డర్ కేసు బుక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి 302 సెక్షన్ ప్రకారం వాళ్ళకి మరియమ్మ కేసులో డెత్ సెంటెన్స్ ఇవ్వాలి కానీ ఇవ్వలేదు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఆ పోలీసుల్ని డిస్మిస్ చేశారు అది కంటితుడుపు చర్య అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి ఆత్మకూరు ఎస్ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఈ విషయంలో ఖచ్చితంగా వీళ్ళ మీద లీగల్గా 307 కేసు పెట్టాలి యాక్చువల్లీ చంపడానికి ప్లాన్ చేశారు 307 కేసు పెట్టాలి 307 కేసు బుక్ చేసి వీళ్ళు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిన అవసరం ఉంది ఇది ఎస్డిఎఫ్గా మా డిమాండ్ కూడా రెండవది ఇమ్మీడియట్ ఈ అబ్బాయి లంబాడి అబ్బాయి ఎస్టీ అబ్బాయి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు వీళ్ళ మీద బుక్ చేయాల్సిన అవసరం ఉంది ఇమ్మీడియట్గా కేసు బుక్ చేయాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు బుక్ చేయమని చెప్పేసి ఎస్డిఎఫ్ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము తర్వాత ఆ అబ్బాయికి రావాల్సినటువంటి కంపెన్సేషన్ ఏదైతే ఉందో స్టేట్ ఇవ్వాల్సిన అతని రైట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అధికారులు మేము కోరుతున్నాము ఎస్పీ గారిని అదేవిధంగా కలెక్టర్ గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి ఇక నుంచి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక స్టేట్ లెవెల్లో ఒక కమిటీ ఉండాలి ఒక మానిటరింగ్ కమిటీ ఉండాలి అసలు యాక్చువల్గా రిఫార్మ్స్ పోలీస్ రిఫార్మ్స్ ఏ విధంగా ఉండాలి చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఇంతకుముందు కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఒక వ్యక్తిని అతను దొంగతనం చేయని మర్డర్ చేయని ఏదైనా చేయని
అతన్ని కొట్టడానికి వీల్లేదు, వీళ్ళకి రైట్ లేదు. అసలు వాళ్ళు ప్రధానంగా ఏం చెప్తున్నారంటే పోలీసులు కొడితేనే దొంగతనం అనేది ఒప్పుకుంటారు కదా అనేది ఒక ప్రధాన అంశంగా వాళ్ళు మెన్షన్ చేసుకుంటూ కంటితుడుపు చర్య ఉదయం ఏఆర్ కేటా చేస్తున్నట్టు ఒక స్టేట్మెంట్ అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఏదైతే మూత్రం తాగించారు అని ఒక అంశం బయటికి వచ్చిందో సమాజం మొత్తం కోడై కూర్చున్న సమయంలో వాళ్ళు ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నట్లుగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అఫీషియల్గా ఎస్పీ గారు. అయితే సస్పెన్షన్తో దీనికి క్లోజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏ రకంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఏముంటుందండి, సస్పెన్షన్ అవుతే ఒక 3 నెలల తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ అవుతారు. వీళ్ళు అది కాదు, వాళ్ళు చేసినటువంటి అట్రాసిటీ ఏదైతే ఉందో అట్రాసిటీ సెక్షన్ ప్రకారం వాళ్ళకి శిక్ష పడాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ ప్రకారం వాళ్ళకి శిక్ష పడాలి. రెండవది అటెంప్ట్ టు మర్డర్, అది ఆ పిల్లని ఆల్మోస్ట్ చంపేయడానికి ప్లాన్ చేశారు కాబట్టి 307 సెక్షన్ కూడా వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, వాళ్ళ మీద బుక్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా కొడితేనే నేరం ఒప్పుకుంటారు అని పోలీసులు చెప్తున్నారు అన్నారు. పోలీసులు కొడితేనే నేరం ఒప్పుకుంటారు అనేది అనాగరిక చర్య. అదే అనాగరికతలో లేకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఎస్టీలుగా గిరిజనులుగా సోలాలతో జంతువులను చంపుతాం. దాని మాలమాదిగలు పెద్ద దూడని గేదెలను కూడా ఒక్క ఏడుతో వాళ్ళ మెడని నరికి పడేస్తాం. ఆ పని మేము చేస్తే ఈరోజు ఈ వ్యవస్థ ఎక్కడుంటుందనేది మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అంటే పోలీసులు దొంగతనాన్ని ఒప్పించడానికి అవి మార్గాలని చెప్పడానికి సిగ్గుపడాలి ఈ రాష్ట్రంలో. మనకి మనది భారతదేశం, మనకు మంచి రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన ఎవరు చేసినా కూడా వాళ్ళు భూమి మీద ఇక్కడ ఉండాల్సిన సమాజంలో ఉండాల్సిన వాళ్ళు కాదు. తప్పనిసరిగా కటకటాలు వెనక్కుండాలి. అదే రోజు